జెనెటిక్ ఇంజనీరింగ్ యొక్క టూల్స్ ఏంటి టూల్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటి డిఎన్ఏ సీక్వెన్స్లో జీన్స్లో మాడిఫికేషన్స్ తీసుకొని రావడం కొత్త జీన్ని బయట నుంచి యాడ్ చేయడం లేదా ఉన్న జీన్లో అడిషన్స్ డిలీషన్స్ చేపట్టడం మరి దానికి వాడే వివిధ వివిధ టూల్స్ ఏంటి ఫస్ట్ ది రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అంటే ఒక డిఎన్ఏ సీక్వెన్స్లో మనకు ఎక్కడ అవసరమో అక్కడ కట్ చేసుకోవడానికి వాడే ఎంజైమ్ని రెస్ట్రిక్షన్ ఎంజైమ్ అంటారు వీటిని మాలిక్యూల్ ఆర్ సిజర్స్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే కట్ చేస్తాం కాబట్టి ఆ తర్వాత కట్ చేసిన తర్వాత మనకు కావాల్సినటువంటి జీన్ని కట్ చేసిన తర్వాత మనం ఆ రెండింటినీ మళ్ళీ ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ముక్కల్ని మళ్ళీ అంతకిచ్చాలి దానికి వాడే ఎంజైమ్ని లైగేజ్ అంటారు లైగేజ్ అని ఒక ఎంజైమ్ అది రెండు డిఎన్ఏ మాలిక్యూల్స్ని అటాచ్ చేయడానికి వాడే ఎంజైమే లైగేజ్ అంటాము వెక్టార్ వెక్టార్ అంటే వాహకము ఏదైనా ఒక ఫారెన్ జెనెటిక్ మెటీరియల్ని అదర్ సెల్ లోపలికి ఇంట్రడ్యూస్ చేయాలి అలా ఇంట్రడ్యూస్ చేయకముందు ఏదైనా ఒక బ్యాక్టీరియా ఫంగస్ వీటిలో దాన్ని ఇంట్రడ్యూస్ చేసి దాన్ని వాహకంగా వాడుకుంటే దాన్నే వెక్టార్ అని పిలుస్తారు ఈ వెక్టార్లో ప్లాస్మిడ్స్ అనేవి చాలా ఫేమస్ ప్లాస్మిడ్ అంటే బ్యాక్టీరియాలో ఉండే జెనెటిక్ మెటీరియల్ ఏదైతే న్యూక్లియర్ జెనెటిక్ మెటీరియల్ ఉంటుందో దానికి అడిషనల్గా ఇలా చిన్న సర్కులర్ జెనెటిక్ మెటీరియల్స్ ఉంటాయి వాటిని ప్లాస్మిడ్స్ అంటాము చాలాసార్లు ఈ ప్లాస్మిడ్స్ని మనం వెక్టార్స్గా వాడతాము సో ప్లాస్మిడ్ అనేది ఒక వాహకము బ్యాక్టీరియాలో ఉండే డిఎన్ఏ నెక్స్ట్ ప్రోబ్ మరి ఈ మొత్తం డిఎన్ఏ సీక్వెన్స్లో ఎక్కడ కట్ చేయాలి పర్టికులర్గా ఏ స్పేస్ అని ముందు ఐడెంటిఫై చేయాలి కదా దానికి ఒక శాంపుల్ డిఎన్ఏ పీస్ని తీసుకొని వచ్చి మనం మొత్తం ఈ డిఎన్ఏ సీక్వెన్స్ అంతా వెతుకుతూ వెళ్తాము ఆ విధంగా వాడే డిఎన్ఏ శాంపుల్ డిఎన్ఏ సీక్వెన్స్ని ప్రోబ్ అని పిలుస్తాము మనము ఒక డిఎన్ఏ సీక్వెన్స్లో జీన్ని కంపేర్ చేసి అక్కడ మాడిఫై చేయాలి దానికోసం వాడే శాంపుల్ డిఎన్ఏ పీస్ని ప్రోబ్ రెస్ట్రిక్షన్ ఎంజాయి అంటే డిఎన్ఏ సీక్వెన్స్లో కట్ చేయడానికి వాడే ఎంజైమ్ లైగేజ్ అంటే రెండు డిఎన్ఏ మాలిక్యూల్స్ని జాయిన్ చేయడానికి వాడే ఎంజైమ్ వెక్టార్ అంటే ఫారెన్ జెనెటిక్ మెటీరియల్ని అదర్ సెల్ లోపలికి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వాడే వాహకము ప్లాస్మిడ్ అనేది బ్యాక్టీరియాలో ఉండే సర్కులర్ డిఎన్ఏ దాన్ని వెక్టార్గా వాడతారు ప్రోబ్ అనేది ఒక శాంపిల్ డిఎన్ఏ ఒక డిఎన్ఏ సీక్వెన్స్లో జీన్ని కంపేర్ చేయడం కోసం దీన్ని మనం వాడతాము